హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ద్వారకలో ఏమేమి చూశానో మీకు చూపించేస్తాను. అంటే మేము ఒక ఆటో మాట్లాడుకున్నామండి, ఒక 4-5 ప్లేసులు కలిపి చూపించామని. మాకు 10K ట్రైన్ ఉంది షిరిడీకి, సో అందుకని 10లోగా అయిపోవాలని చెప్పి మార్నింగ్ 6 కల్లా మేము రెడీ అయ్యి ఇలా వచ్చామన్నమాట. ఫస్ట్ ఆయన సముద్రనారాయణ టెంపుల్కి తీసుకొచ్చారు. ఇది ద్వారకాధీష్ టెంపుల్ పక్కనే ఉందండి. ఇది గోమతి నది, ఇక్కడ నుండి ఇదంతా కూడా గోమతి నది అనమాట. సో గోమతి నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది పక్కన, మీకు అది కూడా చూపిస్తాను ఎక్కడ కలుస్తుంది అన్నది. సముద్రనారాయణ టెంపుల్ చాలా పాతగా ఉంది. అసలు దానికి ఏమి అంటే ఒక హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఎప్పుడుదే ఎలా తయారైంది అలాగే ఉన్నట్టుందనమాట. మేము మార్నింగ్ సూర్యోదయం అయింది కదా, అది చూసి కొంతసేపు తర్వాత ఇలా టెంపుల్కి వచ్చాము. ఇదే సముద్రనారాయణ టెంపుల్, చూడండి ఎంత పాతగా ఉందో. అసలు ఏమీ దీనికి ఏమి చేయలేదని అర్థమవుతుంది, అలాగే వదిలేశారనమాట. ఇక్కడ ఇలాంటి నీళ్ళల్లో తేలుతూ ఉండే రాళ్ళని అక్కడక్కడ పెట్టారండి టెంపుల్స్లో. అంటే మేము ఒక గోపి తలావ్ దగ్గర కూడా చూసాము, లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా గోపి తలావ్ అని. ఇక్కడ కూడా ఒక టెంపుల్లో ఇలా పెద్ద రాయి అయితే ఉంది నీళ్ళల్లో తేలుతూ. సో ఇంకా నెక్స్ట్ నదికి అటువైపండి, అంటే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది అది కూడాను. జస్ట్ 2 మినిట్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు బోట్లో. బోట్ మనిషికి 100 తీసుకుంటున్నారండి, మేము 4 300 ఇచ్చాము అటు ఇటు కలిపి. సో అటు సైడు పంచానంద తీర్థని ఒకటి, అంటే 5 వెల్స్ ఉంటాయండి నూతులు, అవి పాండవులకు సంబంధించిందిగా చెప్తూ ఉంటారు. సో అటువైపు అవి చూద్దామని అయితే వెళ్తున్నాము. ఇంకా అటు సైడు ఇలా గోమతి సంగమం దగ్గర కూడా కొంతమంది స్నానాలు అవి చేస్తుంటారు. సో అటువైపు వాళ్ళని తీసుకెళ్తారనమాట అటువైపు వెళ్ళిన తర్వాత. చూడండి బోట్ నుండి అయితే వ్యూ అదిరిపోయింది అసలు. ఇక్కడ నుండి ద్వారకాధీష్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో ద్వారకాధీష్ టెంపుల్ నుండి డైరెక్ట్గా గోమతి ఘాట్కి స్టెప్స్ ఉన్నాయండి, అవి దిగితే ఇంకా గోమతి ఘాట్ దగ్గరికి వచ్చేసినట్లే. సో చూసారా, అప్పుడే వచ్చాం యువతల ఒడ్డుకి. ఇక్కడ నుండి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి, పెద్ద ఎక్కువేం దూరం కాదు కానీ కొంచెమే ఉందండి. ఇక్కడ ఒంటితో బండి కూడా నడుపుతున్నారు చాలామంది. అంటే ఇంకా ఇక్కడేవో లోపల వరకు తీసుకెళ్తారంట చూడడానికి. సో మేము చూడాల్సింది ఈ పాండవులు వెళ్తే కాబట్టి ఇంకా మేము ఎక్కువగా వెళ్ళలేదు, ఇది ఒకటి చూసి వచ్చామన్నమాట పాండవులు వెల్స్. దీనికి మనిషికి 50 రూపాయలు తీసుకుంటారంట ఇవి చూపించడానికి ఈ బండికి. సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి, ఆ టెంపుల్లో నారాయణే ఉన్నారు. రుక్మిణీదేవికి శాపం ఇచ్చిన తర్వాత దుర్వాస మహాముని ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు అని చెప్తుంటారు. అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ ఒక మనిషి ఉంటారనమాట, ఒక గైడ్ లాగా. ఆయన మనిషి సాధువు అనుకోండి, ఒక సాధువు ఉంటారు. ఆయన తీసుకెళ్ళి ఈ 5 నూతులు చూపిస్తారనమాట, చూపించి అక్కడ నీళ్లు తీసి ఇస్తారు మనకి తాగడానికి. ఇక్కడ విశేషం ఏంటంటే చుట్టూరు సముద్రమే కదండి, అని ఈ నూతుల్లో నీళ్లు మాత్రమే మనకి తీగా ఉంటాయంట, అంటే తాగే విధంగా. అది కరెక్టేనండి, బాగానే ఉన్నాయి నీళ్ళు, అయితే చప్పగా ఏమీ లేవు. సో ఏంటంటే పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపంతో ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు చేశారట. అప్పుడు వాళ్ళకి 5 ఋషులు ఉపదేశం చేశారట. ఆ పాండవులు 5 కూడా ఇలా తమ కోసం వేరే వేరే నదుల నుండి ఒక 5 నదుల నుండి ఇలా నూతులను ఏర్పాటు చేసుకొని అందులో ఆ నదుల తాలూకు నీళ్ళు వచ్చేలాగా సృష్టించారనమాట పాండవులు తమ తపశ్శక్తితో. సో అందుకని వీటికి అన్ని చంద్రబాబు తీర్థు, తర్వాత గోమతి తీర్థు, అలాగే పేర్లన్నీ ఉన్నాయండి నేను చూపించాను కదా మీకు. సో ఇవన్నీ కూడా పాండవుల పేర్లు కూడా ఉంటాయి, భీముడి నుయ్యి, ధర్మరాజు నుయ్యి, అర్జునుడి నుయ్యి అని కూడా పేర్లు ఉంటాయి. ఇంకా ఇవి ఎప్పుడూ కూడా ఎండిపోవటండి, ఎప్పుడూ నీళ్ళు ఉంటూనే ఉంటాయంట.
అలా అన్ని చోట్ల తీర్థం స్వీకరించి అతనికి ఎంతో కొంత మనం డబ్బులు ఇవ్వాలండి, అంటే నీళ్ళు తీసిచ్చారు కదా, సో అందుకని డబ్బులు ఇచ్చేసి ఇలా సుధామ బ్రిడ్జ్ని అయితే ఇక్కడ నుంచి కొంచెం దగ్గర నుండి చూడడం అయ్యింది. సో అదైన తర్వాత ఇంకా మళ్ళీ మేము వెనక్కి బోట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుండి మటుకు చూడడానికి అయితే ద్వారకా చాలా చాలా బాగుందండి, చిన్న ఊరే కానీ బాగుంది. చూసారా ఆ కొసన మనకి జెండాపై కపిరాజు అన్నట్టు ఇక్కడ జెండాలు మారుస్తూ ఉంటారట అండి, రోజుకి ఎన్నిసార్లు మారుస్తారంట, అది కూడా స్పెషలే. ఇంకా మా బోటుకి మళ్ళీ ఫోన్ చేస్తే అతను వెంటనే వచ్చాడు, ఎంతసేపు అండి 2 మినిట్సే కదా. సో ఇంకా మళ్ళీ అవతల వైపు ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. మీకు చూపిస్తాను చూడండి, గోమతి నది బీచ్ రెండు కలిసే చోటు చూడండి, అదిగో మీకు ఎదురుగుండా కనిపిస్తుందా, అక్కడ కలుస్తాయి అన్నమాట గోమతి నది బీచ్ రెండు కలిపి ఉంటాయి. సముద్రుడు ఇచ్చిన 12 యోజనాల స్థలాన్ని కూడా మళ్ళీ సముద్రుడే తీసేసుకున్నాడండి, శ్రీకృష్ణుడి మరణానంతరం సముద్రుడు తీసేసుకున్నాడంట, తను ఇచ్చిన స్థలాన్ని తానే తీసేసుకున్నాడు, అందుకే ద్వారక మునిగిపోయింది అంటారు. సో ఇక్కడ నుండి మళ్ళీ మేము నెక్స్ట్ టెంపుల్కి స్వామినారాయణ టెంపుల్ అని, చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే, స్ట్రక్చర్ కానీ అసలు ఎంత బాగా కట్టారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నమాట, అంత బాగుంది టెంపుల్ అయితే. లోపల కూడా అన్ని అంటే కృష్ణుడు తాలూకు అవతారాలు, శ్రీకృష్ణుడు ఇంకా పాండురంగుడు, నెక్స్ట్ అలా ప్రతిదీ మీకు చూపిస్తాను చూడండి, లోపల చాలా చాలా బాగుంది. నాకు ఇది చూస్తే నేను మొన్న బెంగళూరులో చూసిన జైన్ మందిరం ఒకటి గుర్తొచ్చిందండి, సేమ్ ఇలాగే కట్టారు జైన్ మందిరం, అందులో కూడా ఇలా చుట్టూరా విగ్రహాలు పెట్టారనమాట. సో అలాగే అనిపించింది నాకు ఈ టెంపుల్ చూడగానే, చూడండి అన్ని దశావతారాల టైప్లో అన్నీ పెట్టారు, నరసింహస్వామి, పాండురంగుడు, గాయత్రీమాత, శ్రీరాముడు, ఇది మెయిన్ టెంపుల్, లక్ష్మీనారాయణుడు, ఇది గోపాలకృష్ణుడు, రుక్మిణీ సమేత పాండురంగుడు, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ, దత్తాత్రేయుడు, ఇలా చాలా చాలా అన్నీ చాలా బాగున్నాయండి చూడడానికి. లాస్ట్లో ద్వారకాధీశ్ టెంపుల్ కూడా ఉంది, ఇంకా హనుమంతుడే వినాయకుడు ఇలా పక్క పక్కనే పెడతారనమాట, స్టార్టింగ్లో ప్రతి చోట వాళ్ళు హనుమంతుణ్ణి పెడుతున్నారు, వినాయకుడిని పెడుతున్నారు. ఇది స్వామినారాయణ టెంపుల్ అండి, ఇది కూడా ఆ సముద్రనారాయణ టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట, కొంచెం దూరంలోనే, కానీ బాగుంది ఇది చూడడానికి. ఇది చూసిన తర్వాత మళ్ళీ మేము సిద్ధినాథ్ టెంపుల్కి తీసుకెళ్లారండి, అది శివాలయము. సో అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము, మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా శివుడికి మనమే కదండి అభిషేకం చేసుకోవచ్చు చాలా మటుకు. ఇది కుబేరలింగం అండి, సో ఇక్కడ నుండి మేము మళ్ళీ సముద్రం పక్కనే ఉన్న గాయత్రి శక్తిపీఠ దగ్గరికి తీసుకొచ్చారు. సో అక్కడ కూడా సరస్వతీదేవి, గాయత్రీదేవి, ఇంకా కుండలిని మాత అంట, ఈ ముగ్గురు అమ్మవార్లు ఉన్నాయండి పక్కనే, లైట్ హౌస్ పక్కనే అన్నమాట. అయ్యో రాత్రి ఇక్కడే కదా వచ్చామో అనుకున్నాం మేము. ఇక్కడైతే మేము తీసుకున్నామండి చూడండి, అందరూ అంటే సముద్రంలోంచి ఏరుకొచ్చినవన్నీ ఇక్కడ వేస్తున్నారు, వాళ్ళు ఇలా డివైడ్ చేస్తారు అనుకుంటా ఇక్కడ. సో నేను ఒక 5 ముత్యాలు తీసుకున్నాను, అవి ఒరిజినల్లా కాదా అన్నది పక్కన పెడితే సముద్రంలోంచి దొరికినవే కదండి, సో అందుకని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇలాగే పగడాలు, నీళ్ళు పగడాలు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి, ఇవి ఒకటి 10 రూపీస్కి ఇచ్చారనమాట,
అవి బేట్ ద్వారకాలో కూడా అంతే రేటు, ఇక్కడ కూడా అంతే రేటు. సో అయిన తర్వాత మేము ఇంకా రూమ్కి వెళ్ళి ఖాళీ చేసాము. రూమ్ వెకేట్ చేసేసి డైరెక్ట్గా ఇంకా స్టేషన్కి వచ్చామండి. మార్నింగ్ 10కి ద్వారకా నుండి స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 5 కల్లా మేము దాదర్ చేరుకున్నాము. అంటే దాదర్లో మళ్ళీ ఇంకో ట్రైన్ మారాలి. సో అక్కడ నుండి దాదర్ నుండి మళ్ళీ షిరిడీకి వందే భారత్లో వెళ్ళాము. సో మార్నింగ్ 5 కల్లా దాదర్ వెళ్ళిపోయాము. కానీ దాదర్లో దిగిన తర్వాత అసలు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, షిరిడి ట్రైన్ ఎక్కడొస్తుంది, ఒక బోర్డ్స్ కానీ ఏమీ లేవండి, కనుక్కోవడానికి కనీస ఎంక్వైరీ కౌంటర్ కూడా లేదు. సో మొత్తానికి అక్కడ ఉన్న పోలీసుల్ని వాళ్ళని ఒక 4-5 అడిగితే అందరూ ఒకే నెంబర్ చెప్తేనే ఆ నెంబర్కి వెళ్ళి నించోవడం ద్వారా మాకు తెలిసిందనమాట. లేకపోతే చాలా కష్టం అండి. ఉన్న పేరుకి 15 ఎన్నో ఉన్నాయి ప్లాట్ఫామ్స్, కానీ ఒక్క ఎంక్వైరీ కౌంటర్ లేకపోతే చాలా చాలా ఇబ్బంది కదండి. మార్నింగ్ 5 అయింది, ఆ టైంకి ఎవరైనా ఉండాలి కదా. సో మేము అలా కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక గేట్ నుండి, అంటే ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట, మెయిన్ గేటు నుండి ఇలా వెంటనే పక్కకు వెళ్తే ఇలా పెద్ద బజార్, అసలు స్టేషన్కి పక్కనే బజార్ ఏంటని ఆశ్చర్యపోయాము. ఎవరైనా సరే చక్కగా స్టేషన్లో బజార్ అంతా చేసేసుకొని వెంటనే ట్రైన్ ఎక్కిపోవచ్చు అనమాట. అలా ఉంది అసలు, అలా మెయిన్ గేటు ఇంత సింపుల్గా ఉందా అని ఆశ్చర్యపోయానండి. దాదర్లో, దాదర్ అంటే ముంబైకి దగ్గరే కదా, మనకి వైజాగ్కి గోపాలపట్నంకి ఎంత దూరమో అలాగే ఉంటుంది కదా దాదర్కి ముంబైకిను. సో అంత స్టేషన్ పెద్ద స్టేషన్కి ఇలాగా పక్కనే బజార్ ఏంటి అని కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ముంబైలో ఉదయాన్నే చూడండి అసలు ఎన్ని పువ్వులు, లేకపోతే బజారు హోల్సేల్ మార్కెట్లా ఉంది ఇది. సో అందరూ చూడండి ఇలాగే కొనుక్కొని వెంటనే స్టేషన్లోకి వెళ్ళిపోతున్నారు. మేము కూడా అలా కొంతసేపు తిరిగామంటే ఏమైనా హోటల్స్ ఉంటాయా, కాఫీ అయినా తాగుదామా అని, కానీ ఏమీ లేవు, మార్కెట్ తప్ప ఇంకేం లేదు. కానీ అక్కడ ఒక్క సెకండ్ కూడా ప్లాట్ఫామ్స్ ఖాళీ లేవండి. ట్రైన్ రావడం వెళ్ళడం, ట్రైన్ రావడం వెళ్ళడం, పాపం ఇలా ఆగుతుండగానే వీళ్ళంతా దిగి పరిగెడుతున్నారు. ఇంకో ట్రైన్ క్యాచ్ చేయడానికి అనుకుంటా పరుగులు పెట్టి వెళ్తున్నారండి. అంత మార్నింగ్ 5-5:30 కల్లా వాళ్ళు అప్పుడు బయలుదేరితే ఇంకెప్పటికీ వాళ్ళకి వాళ్ళు చేస్తున్న ఉద్యోగం ప్లేస్కి వెళ్తారో మరి కదా. సో ఇంకా మేము వందే భారత్లో సరే ఒకసారి కాఫీ టిఫిన్ ట్రై చేద్దామని చెప్పి, అంటే ముందుగా అయితే మేమేం బుక్ చేసుకోలేదు, వాళ్ళు అప్పటికప్పుడు కావాలన్నా ఇస్తారు, కాకపోతే ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ సర్వ్ చేశాక అప్పుడు మనకి ఇస్తారు. లాస్ట్లో సేమ్ ప్రైసే తీసుకున్నారు కానీ లాస్ట్లో ఇచ్చారు, అంతే తేడా. అంటే ముందు వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఇచ్చారు, ఎందుకు మరి తెలియదు అలాగా. సో కాఫీ అయితే తాగలిగానండి, అంటే నేను అసలు ట్రైన్ ఎక్కితే కాఫీ కానీ టీ కానీ తాగను. కానీ వందే భారత్లో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో, వీళ్ళు స్పెషల్గా ఏమైనా చేస్తారా అని చేశాను, టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకా టిఫిన్ కూడా తీసుకోవచ్చండి, పర్వాలేదు. నేను టిఫిన్లో, అంటే ట్రైన్లో టిఫిన్లు కూడా అవాయిడ్ చేస్తాను సాధారణంగా. సో ఇక్కడ చూస్తే మటుకు వందే భారత్లో బాగానే ఉంది. ఇంకా షిరిడీకి మధ్యాహ్నం 12 గంటలకల్లా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత రూమ్ కోసం ఇలా నిలబడి ఉన్నాం అన్నమాట. సో ఇదండి, నెక్స్ట్ వీడియోలో షిరిడీలో అంతా చూపించకపోయినా సాయి తీర్థం ఒకటి చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.